దగ్గర గ్రహ మూలం సర్వం జగత్ కార్యక్రమానికి స్వాగతం. అనేక రకమైనటువంటి జాతక సమస్యలకు గ్రహదేవత అనుగ్రహంతో ఖచ్చితంగా పరిష్కార మార్గం దొరుకుతుందని తెలియజేస్తున్నారు జ్యోతిష శిరోమణి త్రిసహస్ర నాగశిలా ప్రతిష్టాపకులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు. గురుగారితో లైవ్ లో మాట్లాడాలి అనుకునే వాళ్ళు లైవ్ నెంబర్స్ కి కాల్ చేయండి, అలాగే వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్స్ కి కాల్ చేయండి. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అమ్మా, మన జయ జయశంకర వీక్షిస్తున్నటువంటి సర్వ భక్తులకు కూడాను సంపూర్ణంగా ఆదిత్యాయచ సోమాయ మంగళ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహుకేతవే నమః, తొమ్మిది నవగ్రహ దేవతల అనుగ్రహం మీద వారి వారి యొక్క జీవన గమనములో జరిగే వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్యాల యందు సర్వం గ్రహ దేవతల అనుగ్రహం మీద మీకు శుభం జరగాలని మీకు మనస్ఫూర్తిగా కూడా అభ్యర్థిస్తున్నా. కారణం ఏమంటే, సర్వదేవత అనుగ్రహంగా వాళ్ళని సర్వులు కోరుతుంటారు, కానీ సర్వ గ్రహ అనుగ్రహం కావా దేవతల అనుగ్రహం కావాలని నేను కోరుతున్నాను. దానికి కారణం ఏందో మీరు ప్రశ్నించుకోండి. నా మాట నమ్మకుండా ప్రశ్న మాత్రం వేసుకోవాలి. మాట నమ్మటం వేరు, ప్రశ్న వేసుకొని దాని భావార్థాన్ని తెలుసుకొని మీకు విశ్వాసం కల్పించుకున్నప్పుడు మాత్రమే పని సంపూర్ణం చేస్తారు. అదే ఇక్కడ ఉండటం లక్ష్యం. దైవ అనుగ్రహం అనే సర్వకాలంలో ఉంది, గ్రహానుగ్రహం మీకు కోరినప్పుడు మాత్రమే వస్తుంది. మీ గ్రహదేవత అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా కూడా మీ యొక్క పుట్టిన సంవత్సరం నెల రోజు సమయమా, లేదంటే మీ పేరు లగ్న ప్రశ్న ద్వారా తెలుసుకొని ఆ ఏ గ్రహదేవతల వల్ల మనకున్నటువంటి చేసే పనులు ఆటం కలుగుతుందో గమనించుకొని ఆ గ్రహదేవతల అనుగ్రహం మీద వారి యొక్క పాద పద్మ చరణములు కనుక మీకు మీరు స్వయంగా అర్థించి అర్చించి అభిషేకించి ఆర్త హృదయంతో కనుక అభ్యర్థిస్తే అప్పుడు ఆ గ్రహదేవతల అనుగ్రహం మీద మీ కార్యాలు సిద్ధిస్తాయి తప్ప లేకపోతే జరగదని ఘంటా పదక ఘంట వాదించి నేను మీకు నా 30 సంవత్సరాల అనుభవంతో నేను తెలుసుకున్న విషయాన్ని మేము ముందుంచా. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది మీకు మీరే తెలుసుకుంటారని తెలుసుకొని డాక్టర్ దంజాల గారిని సంప్రదిస్తారని లేదా ఇంకొకరిని సంప్రదించుకుంటారని మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ముందుకు పోదాం. ఒక కాల్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. పాప పేరు చెప్పండి. షేక్ జాస్మిన్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ అండి? 18/10/2000 మేడం. 2000 సంవత్సరం. టైం అండి? టైం ఉదయం 11:03 మేడం. ఈ అమ్మాయికి కంప్లీట్గా కూడా గురు శనులు కలిసి మేషములో ఉన్నందువలన విద్యా విధానములో మందగమనం జరిగేదానికి అవకాశం ఉంటుంది తల్లి. అవునా కాదా చెప్పు, తర్వాత ఏం చేయాలో చెప్తా. అవును గురువు గారు. నేను చెప్పింది కరెక్టా సరిపోయింది? ఏ ఊరమ్మా మీది? మాది గుంటూరు గురువు గారు. సరేనమ్మా, గుంటూరు అంటున్నావు కాబట్టి ఒంగోలు ఐడియా ఉంది కదా నీకు? గుంటూరు పక్కనే, పక్క జిల్లా ఉందా లేదా? ఉందా, గుర్తుందా? ఏమిరా, గుంటూరులో బస్సు ఎక్కితే ఒంగోలు డిపోలో దిగుతావు. కింద నెంబర్ నోట్ చేసి పెట్టుకోమ్మా, చక్కగా తెలుసు. శుక్రవారం రోజు ఉంటాను, ఆ జాతకాన్ని ఒక తరం నా దగ్గర తీసుకుని వచ్చి పరిశీలించి దానికి పరిహారం చేద్దాం. ఇది ఒక పద్ధతి. రావాలి, తెలుసుకోవాలనే అభిప్రాయం నీకు ఉంటే చెయ్యి. లేదు లేదనుకుంటావా? సులభంగా కూడా ఉదయం లేచి స్నానం చేసి అమ్మాయి బయటికి పోయేటప్పుడు సూర్యుడి ముందు నించుని ఒక కర్పూర బిళ్ళ వెలిగించి ఆ కర్పూర బిళ్ళకి వెలిగించిన వెంటనే ఓం సం సౌం నమః, ఓం సం సౌం నమః అని చేస్తున్నామను అవకాశం ఉండే అమ్మాయికి విద్య బాగా రావాలని ఆస్వాదిస్తా. ఫస్ట్ పాయింట్ రాదలుచుకుంటే ఆ నెంబర్ నోట్ చేసుకుంటే వాళ్ళు మార్గం చెబుతారు, ఎప్పుడు ఉండేది చెప్తారు, చక్కగా వచ్చి తెలుసుకొని దానికి పరిహారం పాడేదానికి ప్రయత్నించు. లేదు ఎందుకు లేకుంటే నీ చెప్పిన దాన్ని పాటించు. శుభం. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. హలో అండి. హలో. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా డాడ్ గురించి అండి. పేరు చెప్పండి. సాయి బాలాజీ అండి. సాయి బాలాజీ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1996 December 21 అండి. December 21. టైం చెప్పండి. శుక్రవారం రాత్రి 2:30 తెల్లవారితే శనివారం అనగా. ఈ బాబుకి అత్యున్నత ఉద్యోగ ఫలప్రాప్తి కలిగించేదానికి అవకాశం కలిగినటువంటి గురువు యోగదాయకంగా ఉన్నా, బుధుడు యోగదాయకంగా ఉన్నా, సూర్య భగవానుడికి రాహు యొక్క ప్రభావం మీద దీన్ని అనంతకోటి వాయువ్య కాలసర్పదోష ప్రభావమేలా ఎంత ప్రయత్నం చేస్తున్నా అభివృద్ధి మార్గంలో రాలేనటువంటి పరిస్థితులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తల్లి. అవునండి.
ఏ ఊరమ్మా? మచిలీపట్నం దగ్గర గూడూరు అండి. రైట్, ఎక్కడైనా సరే నేను చెప్పింది నీకు అర్థమైంది కదా, వాస్తవమే కదా? దీనికి వీలైతే మీరు కింద నెంబర్ నోట్ చేసి పెట్టుకొని ఎప్పుడు రావాలని మీరే ఆలోచించుకోండి. మన ప్రకాశం జిల్లా జరుమల్లి మండలం నరసింగోలు క్షేత్రం అంటే అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి ప్రత్యేక లింగరూప శనేశ్వరాలయం, ఏకశిలా రావుకేతులాలయం, అంగార సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం, గంగాబల రామలింగేశ్వరాలయంలో 6000 నాగశిలా ప్రతిష్ఠల ఏకైక దేవాలయం. ఆ వైదిక తాంత్రిక తంతు విధానంతో ప్రత్యేకంగా చేసేటువంటి ఆ దేవాలయం ఒక తరం మీ బాబుని ఉంచి నాగశిలా ప్రతిష్ఠించండి. అతనికి అత్యున్నతం ఉద్యోగ ఫలప్రాప్తి ఉంది, వచ్చి తీర్చుంది, ఆనందిస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానించాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా మీకు జరగాలని ఆశిస్తున్నా. రాగలిగితే అదే విధానం, రాలేకపోయినా మీరు అడిగారు కాబట్టి దాని సమాజం ఉదయం లేదు స్నానం చేసి చక్కగా కూడా పసుపు తీసుకొని ఆ పసుపుని చక్కగా కూడా నీళ్ళతోటి ఏదైనా మహావృక్షాలైనటువంటి మన మారేడు చెట్టు, జమ్మి చెట్టు, రావి చెట్టు, అలాగే వేప చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఆ మట్టి తీసి బొట్టు పెట్టుకొని వెళ్తున్నామను ఫలితం వద్దానికి అవకాశం ఉంటుంది. లేదా ఇది చేద్దానికి ప్రయత్నం చేయండి, అది మీ ఇష్టం. మీ మనసుకు సంబంధించింది కింద నెంబర్లు వస్తున్నాయి, నోట్ చేసుకొని దాన్ని ఏది చేస్తారో మీ మనసుకే మీకే వదిలేస్తున్నాను. శుభం. అలాగే గురువు గారిని నేరుగా కలుసుకోవాలనుకునే వాళ్ళు సోమ మంగళ బుధవారాల్లో గురువుగారు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. అలాగే గురు శుక్రవారాల్లో ఒంగోల్లో, శని ఆదివారాల్లో నర్సింగోల్లో గురువుగారు అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు. మరో కాలర్ హసీనా రెడీగా ఉన్నారు, గురువుగారు మాట్లాడదామండి. నమస్కారం అండి హసీనా గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి మేడం. పేరు చెప్పండి. సమీరా. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28వ తారీఖు. ఓకే. 3వ నెల. ఓకే. 2003 సంవత్సరం. 2003 సంవత్సరం. టైం చెప్పండి. 9:35 మేడం. ఓకే. ఈ అమ్మాయికి 11వ సంవత్సరంలోనే మీరు చక్కగా ఈ జాతకాన్ని ఇప్పుడు చెప్పిన ప్రకారంగా చూపించుకోవాల్సిందమ్మా. ఏ ఊరు అన్నారు మీది? కదిరి సార్. అమ్మా, కదిరి. రైట్. ఎందువల్లంటే ఈ అమ్మాయిది పుట్టినప్పుడే 11వ సంవత్సరం, అమ్మాయి వయసు 11వ సంవత్సరం, అప్పుడు ఇప్పుడు దాదాపులో 15 సంవత్సరం, 4 సంవత్సరాల కిందటి నుంచి చూపించినందు వలన ఈ అమ్మాయి ప్రతి విషయంలో కూడాను వైఖరిలో కానీ, మాట్లాడే విధానంలో కానీ, విద్యా విధానంలో అన్నింటిలో కూడా మైనస్ తోటి ఇబ్బంది, మిమ్మల్ని పెడుతూ ఆ అమ్మాయి ఇబ్బంది పడే పరిస్థితిలో వస్తూ ఉంటుంది తల్లి. ఏమ్మా? హలో. హలో. సరే అమ్మా, ఇప్పుడు నేను చెప్పింది సంపూర్ణంగా వినపడిందా వినపడలేదా? వినపడింది గురుగారు. ఇప్పుడు దాని నీ అభిప్రాయం ఎందుకు చెప్పు తల్లి. అట్టనే ఉంది, చదువు కూడా ఎట్లుందని అడుగుదామని. మళ్ళీ చదువు ఎందుకు? ఉన్నది అట్నే ఉందంటే ఆ అమ్మాయి నేను ఇబ్బంది పడుతుందంటే అక్కడే కదా 11వ సంవత్సరంలో చూపించాలి. అంటే ఈ 4 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఏ విషయంలో ముందుకు పోలేదనే కదా దాని అర్థం. ఏమి లేదమ్మా, సలక్షణంగా కూడా గోధుమ రొట్టెలు తీసుకొని వచ్చి ఏదైనా సరే జంతువులకు ఆ అమ్మాయి చేత పెట్టిస్తూ ఉండు. కొంతవరకు ఆ అమ్మాయి విద్యా విధానంలో ఇబ్బంది లేకుండా మంచి జరుగుతుంది. శుభం. మరో కాలర్ వరప్రసాద్ తెనాల నుంచి రెడీగా ఉన్నారు గురుగారు. నమస్కారం అండి వరప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వరప్రసాద్ గారు? ఓకే అండి, కాల్ కట్టినట్టు. అమ్మా, శీఘ్ర మహాయంత్రాన్ని గురించి ఒకతో ఎవరితో చెప్పావు కాబట్టి ఈ శీఘ్ర మహాయంత్రం అనేది ఖచ్చితంగా కూడా ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి యంత్రం. ఇది నేను స్వయంగా రూపొందించిన యంత్రం. బదాలో దొరికేదో, కొట్లో దొరికేదో, ప్రింట్ చేసి వచ్చిందో కాదు. నేను దాన్ని ఎప్పుడో ఉన్నటువంటి పురాతన గ్రంథాలన్నింటి కూడా సేకరించి దానిలోంచి కొన్ని విషయాలని గ్రహించి వాస్తు దోష పరిహారార్థం, ఇంట్లో ఉన్నటువంటి గృహవాస్తు పరిహారార్థం, అలాగే వీధిపోటు, నరదిష్టి, ఎవరైనా సరే ఆహా వాడికే బాగుంది, నరఘోష, ఓహో వాడికి ఎవరా బ్రహ్మాండ సంపాదిస్తున్నాడు తింటాం, వాడికి చొక్కా తెల్లగా వేసుకుపోయిన వాడిని అలా కూడా ఈ రకంగా అన్నప్పుడు ఆ దిష్టి ప్రభావంతో వాడికి రకరకాల ఇబ్బందులు కలగకుండా ఉండేదానికి, అలాగే వ్యాపారం చేస్తూ చేస్తూ ఇబ్బంది పడుతున్నా, ఆర్థికమైనటువంటి సమస్యలు ఇబ్బంది పడుతున్నా, ప్రతి గృహంలో ఉండేటువంటి చికాకులు, భార్యాభర్తల సమస్యలు, వీటన్నిటికీ కూడా పరిష్కారంగా ప్రతి ఇంట్లో ఉండదు ఏకైక మహాయంత్రమే శీఘ్ర మహాయంత్రం. శీఘ్రం అంటే శుభం త్వరగాని అన్ని రకాలుగా వస్తుంది అన్నమాట, లక్ష్మీప్రదం అని కూడా వస్తుంది. అది
ఇప్పుడు కూడాను ఆ ప్రకాశం జిల్లా జరుమలి మండల నరసింహులు అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన నరసింహుల క్షేత్రంలో చేస్తున్నటువంటి ఆ యొక్క మహత్ర యంత్రం 350 పూజలో ఉంటుంది. మీ పేరు మీరు రావాల్సిన అవసరం లేకుండా మీరు ఈ కింద నంబర్లు కనబడుతున్న నెంబర్ నోట్ చేసుకొని మళ్ళీ అడిగితే వివరాలు చెబుతారు. బ్యాంక్కి కనుక మీ అకౌంట్లో నెంబర్కి డబ్బు పంపిస్తే మీకు 21 రోజులు పూజ చేసి ప్రత్యేకంగా యంత్రాన్ని మీ ఇంటికి పోస్ట్ ద్వారా గాను కొరియర్ ద్వారా గాను స్వయంగాను ఏదో రూట్లో పంపిస్తారు. దానికి ఎలాంటి నిమయ నిబంధనలు లేవు. ఓన్లీ శుక్రవారం రోజు నిమ్మకాయ కోసి కనుక రెండు పక్కల బాగా శుద్ధి చేసి కనుక పెట్టుకోవడం దానికి అంత పసుపు పోసి బొట్టు పెట్టి పెడితే మనలో ఉన్న నెగటివ్ తీసేసి ఒక సంవత్సరం కల్లా మీ జీవిత గమ్యంలో ఎన్నో రకాల మార్పుతోటి మంచి యోగా నిద్దానికి అది కొంత మీకు ఉపశమనం కలిగించడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే యంత్రం రాగానే మాకేదో జరుగుతుంది ఆశతోటి మాత్రం యంత్రం తీసుకోవడానికి ప్రయత్నించొద్దు దయచేసి తల్లులు. ఎందుకంటే కొన్ని మేము చెప్పంగానే చూసి ఏం పని చేయలేదు గురుగారు ఏదో డబ్బుల కోసం చేశారనే మాట మాత్రం నోట్లోంచి రాకూడదు ఎవరికి. సంవత్సరానికి మీకు మంచి జరగకపోతే మళ్ళీ రిటర్న్ చేయండి, డబ్బులు ఇస్తాం. అదే కరిగేది కాదు, చెడిపోయేది కాదు. మీకు పని కాకపోతే అనవసరంగా మీకు 3000 ఖర్చు పెట్టించాల్సిన బాధ్యత నాకు లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నాకు 30 సంవత్సరాల అనుభవంతో నేను తయారు చేసిన అనుభవంతో నేను చెబుతున్నా. ఒకవేళ పొరపాటు జరగకపోయినా కూడా మీకు నష్టం జరగకుండా ఉండేదానికి 3000 ఇద్దరు కూడా నేను సిద్ధంగా ఉన్నా. భక్తులు ఎవరు జరిగితే జరగదని చెప్పరని నాకు నమ్మకం ఉంది. నా మీకు మీరు నమ్మకం ఉన్నవారు దాన్ని యంత్రాన్ని తెప్పించడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నా. ఇదే శీఘ్ర మహాయంత్రం యొక్క గొప్ప విశేషం. దాన్ని తెలుసుకొని తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నందుకు చేస్తూ ఉండండి. జ్యోతిష్య విషయంలో కూడా అంతే నాది. 500 రూపాయలు మాత్రమే నా పారితోషికం. అది మీరు రాలేక దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కింద నెంబర్ వారిని సంప్రదిస్తే బ్యాంక్ అకౌంట్లో కనుక 500 రూపాయలు వేసి మీ సంవత్సరం నెల రోజు సమయం పంపిస్తే నాకు అవకాశం ఉన్నప్పుడు 2-3 రోజుల్లో చూసుకొని నేనే ఫోన్ చేసి విషయాలని చెప్తాను. ఏ పూజా కార్యక్రమం నేను నిర్వర్తించాలని నాగశిలా ప్రతిష్ట ముఖ్యమైనది. సంతానం లేనటువంటి వాళ్ళకి కానివ్వండి, గర్భదోషం కలిగినటువంటి వాళ్ళకి కానీ, ఆలస్య వివాహం జరుగుతున్నటువంటి వాళ్ళకి కానివ్వండి, ఏదైనా అనారోగ్య స్థితి అంటే డాక్టర్లకు అందరినీ షుగర్లు బీపీలు వాటికి వచ్చి పూజ చేస్తే తగ్గిస్తారనేది పిచ్చి ప్రశ్న, అవన్నీ జరగవు. లేకపోతే ఇంకా లేనిటువంటి ఏదో వాటికి పనికిరాదు, అలాంటివి కాకుండా ఉండేటువంటిది. డాక్టర్ల దగ్గర పోయినా కూడా ఏదో తెలియనటువంటి ఇబ్బంది జరుగుతుందే తగ్గుతుంది అనే వాటికి, అలాగే ఏదైనా ఉద్యోగం ఇచ్చిన వాటికి కనుక ఆ యొక్క 108 రకాల కాల సర్ప దోషాల పరిహారానికి, 27 బాలారిష్ట దోష పరిహారానికి ప్రత్యేకంగా గ్రహస్థితులతోటి కర్మదోష ప్రక్షాళన చేసి మించి యోగాన్ని ఇచ్చేటువంటి ప్రత్యేక లింగరూప శ్రీశ్వర ఆలయమైనటువంటి నరసింహుల క్షేత్రంలోనే చేస్తాను. అది కూడా మీ స్వయంగా రావాలి. ముందు విశ్వాసం అని పెంచుకోండి. విశ్వాసం లేకుండా నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు కేవలం సంవత్సరం నెల రోజు సమయం చెప్పి కూర్చోవాలి. కానీ మా అమ్మాయికి అది జరిగింది, మా అబ్బాయికి ఇది జరిగింది, అట్లా ఇవన్నీ మీరు ఏం మాట్లాడకూడదు. నేను చెప్పిందల్లా మీరు వినాలి. విని దాన్ని అర్థం చేసుకొని మీరు నేను చెప్పింది వాస్తవమేను, ఇందాక అమ్మాయింది కరెక్ట్, మీరు చెప్పింది జరుగుతుంది గురుగారని అట్లా కరెక్ట్ అనిపిస్తే దానికి పరిహారం అది ఏ రూట్లో అవుతుంది అనేది. అంటే భౌతిక దేహానికి డాక్టర్ ఈ రంగం మందులు ఇచ్చి ఆరోగ్యాన్ని కాపాడతాడో, అంతర్గతమైన సూక్ష్మ రూపానికి ఉన్నటువంటి ఇబ్బంది నుంచి ఈ ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి మేము కొంతవరకు నీకు మేలు చేయడానికి ప్రయత్నిస్తాం. అయితే అన్నిటికీ నా దగ్గర రమ్మని చెప్పను, మీకు తోచిన గురువు దగ్గర తెలుసుకోండి. కానీ తెలుసుకోవడం అనేది నేర్చుకోండి. ఇది తెలుసుకోవడం తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు ఎన్ని దేవుళ్ళు పూజ చేసినా మీ పిల్లలకు కుటుంబానికో ఎక్కడొక్కడో ఏదో సమస్యతో మీ మానసికంగా మీ జీవితాంతం ఇబ్బంది పడుతున్నారు అని అని భావిస్తున్నా. ఆ భావంతో మీరు బాగుండాలని ఉద్దేశంతో చెబుతున్నా. మీ ఇష్టం, మీ మనస్సు, మీ బుద్ధి, మీ ఆలోచన, మీకు ఎట్లా తోస్తే అట్లా చేయండి. మీ నమ్మకమే మిమ్మల్ని విజయాన్ని చేయిస్తుంది. విజయానికి ప్రధానమైనది ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్, ఎప్పుడు విజయం సాధిస్తాం సాధిస్తాం, సరైన గురువుని ఆశిస్తాం ఆశిస్తామంటేనే మీకు ఫలితం వస్తుందని మీకు తెలియజేస్తూ శుభం. అలాగే శీఘ్ర మహాయంత్రాన్ని పొందాలనుకునే వాళ్ళు కూడా వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేయండి. గురువు గారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు సోమ మంగళ బుధవారాల్లో గురువుగారు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. అలాగే గురు శుక్రవారాల్లో ఒంగోలులో, శని ఆదివారాల్లో నర్సింగోలో అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు. గురుగారు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో. హలో అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? 25/2/1995. టైం చెప్పండి. సాయంకాలం 6 అండి. సాయంకాలం 6. ఓకే, మాట్లాడండి. 25/2/1995. రైట్. ఈ అమ్మాయి పేరేంటి? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి గారికి మీరు అసలు
పేరు పెట్టేటప్పుడు పుట్టినప్పుడు 27 రోజుల లోపల ఒక తరవ ఎవరికైనా జాతకరించి చూపించి పెట్టారా తల్లి? గురువుగారు, నా పేరు అయితే ఫస్ట్ భాగ్యలక్ష్మి అండి. పెళ్లి ముందు మార్చారనమాట. అదేనమ్మా నేను అడుగుతుంది, మీ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఈ పేరుని పొరపాటు కూడాను ఆ యొక్క నక్షత్ర బలాన్ని పెట్టి చేయలేదు, దాన్ని అసలు శ్రీలక్ష్మి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? ఏమో గురువుగారు, పెళ్ళప్పుడు మాత్రం మార్చారు. ఇదివరకు అయితే భాగ్యలక్ష్మి అనే ఉండేది పేరు అమ్మ నాన్న వాళ్ళ. పెళ్ళప్పుడు మార్చారంటే ఏంటంటే అక్కడ చేసుకోబోయేటువంటి అబ్బాయికి నీకు ఏ పంతులు గారు వీళ్ళిద్దరు కలవడం లేదంటే సరే ఏం చేయాలంటే శ్రీలక్ష్మి అని పెట్టించారు. అటు చేసిన వల్ల మీకు మంచి పేరు ఎట్టొస్తుందమ్మా? ఇబ్బంది పడతారు కదా, తెలుసుకోవాలి కదా. అంటే పేర్లు మార్చడం అంతా మీ చేతిలో ఉంటుందా? ప్రతి వాళ్ళు ఇదో నేర్చుకున్నారు, ఏదైనా సంబంధాలు సరిగా కాకపోతే పేర్లు మార్చేయండి, మీ సంబంధాలను చూసుకున్న తర్వాత పడే బాధలు. సరే వాళ్ళు మార్చారు, నువ్వు మార్చుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు నేను చెప్తుంది అర్థమైందా? దాంపత్య జీవన గమనములో ఎన్నో ఒడుదుడుకులతోటి కుటుంబ అభివృద్ధి విషయంలో కూడా సరైన మార్గం లేకుండా ఇబ్బంది పడుతూనే నడుస్తుంది తప్ప ఏది సఫలీకృతంగా సంతోషకరంగా ఆనందకరంగా ఉండడానికి అవకాశం లేదని ఇప్పుడు నేను చెబుతున్నా. అవునా కాదు నువ్వు చెప్పు. లేదు గురువారు, అసలు లేదు. నేను చెప్పేది కరెక్ట్ అవునా కాదా? అసలు లేదని నేను చెప్పేది అబద్ధం అంటారు వీళ్ళంతా. కరెక్టే గురువుగారు, ప్రతిదీ కరెక్టే. నేను చెప్పింది అంతా కరెక్టే కదా? అవును. ఎందుకు మార్చుకుంటారు? మీ అమ్మ నాన్న ఆ కింద నెంబర్ ఇచ్చి నాతో మాట్లాడమని చెప్పు, జాతకాన్ని నాకు పంపించమని చెప్పు. శుభం. మరొక కాలర్ శ్రీను రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి శ్రీను గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం మా పాప పేరు కే భాగ్యలక్ష్మి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 12 అండి. 12 తారీఖు. సంవత్సరం చెప్పండి. 2008 అండి. 2008. టైం చెప్పండి. టైం నైట్ 10 గంటల అండి. ఈ అమ్మాయికి కౌర్య బాలారిష్ట దోషం అని పడింది నాయన. కౌర్య బాల రాసుకో, కౌర్య బాలారిష్టం అంటారు దీని పేరు. ఈ కౌర్య బాలారిష్ట దోషం వల్ల ఈ అమ్మాయికి సమస్య కూడాను అద్భుతమైనటువంటి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఒకటి, బుద్ధి మాంధవ్యముతోటి ఏది ముందుకు పోలే పరిస్థితి. రెండు, ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నతమవడానికి అవకాశం కలిగించేటువంటి స్థితి ఈ పాపకు ఉన్నది నాయన. హలో, ఏమండి? సరే కదా, నేను చెప్పింది అవునా కాదు చెప్పు. చెప్పండి. నేను చెప్పడం కదరా నాన్న, నా మాటను అర్థం చేసుకో తండ్రి, చిట్టి తండ్రి. ఇప్పుడు నేను చెప్పింది నిజమా ఉత్తిదా అది చెప్పు నాకు ముందు. ఆయన ఈ లోకంలో లేదు. మాట్లాడొద్దండి, విన్నారు కదా, అవునా కదా చెప్పండి, మీకు తెలుస్తుంది కదా. సరే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. ఎట్టుంది మా పరిస్థితి, ఏం చేస్తాం? నమస్కారం అండి. అలాను. హలో. హలో. ఆయన 3 సార్లు నమస్కారం పెడుతుంది ఎన్నో నీ మాట. హలో అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మిర్యాలక్ష్మి అండి. ఎవరి గురించి అండి? మిర్యాల లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మిర్యాల లక్ష్మి అండి. వీర లక్ష్మి, సరే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/2. టీవీ చూస్తూ మాట్లాడొద్దు, కాల్ కట్ అయిపోతుంది. 1993. టైం చెప్పండి. టైం చెప్పండి. టైం చెప్పండి. 11 గంటలు. ఈ అమ్మాయి కంప్లీట్గా కూడాను వైవాహిక విషయంలో, వివాహ విషయంలో ఇబ్బంది పడతావు నాయన. నువ్వు టీవీ నైట్ నువ్వు సరే కానీ నైట్ లేదు, పగులు లేదు కానీ ముందు టీవీ ఆపేసేయి. ఏమా టీవీ ఆపు ముందు. అదే కదా, టీవీ చూసి మాట్లాడుతున్నాయి కానీ పిక్చర్లా కనపడుతున్నాం మేము. ఇప్పుడు నీకు నా మాట వినపడాలి కదా. చెప్పండి సార్. అది కాదు నా నాన్న, నువ్వు చెప్పావు ఆ అమ్మాయి జీవితాన్ని గురించి చెప్పాలంటే నువ్వు టీవీ చూస్తున్నా, నీకేం అర్థమవుతుంది? నేను ఆ అమ్మాయి ఒకటి అడుగుతున్నదని నువ్వు ఒకటి చదువుతున్నావు, ఎట్లా పొందుకు కుదురుతుంది చెప్పు. చెప్పండి గురుగారు. ఇప్పుడు ఈ అమ్మాయికి నువ్వు చెప్పినటువంటి సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి చూసినప్పుడు వివాహ విషయంలో ఇబ్బందికరమైనటువంటి సమస్య ఏర్పడి ఉంది, అవునా కాదా? అవును. దానికి ఏమైనా పరిష్కారం చేద్దామా వద్దా? చేయాలండి. రోజు ఈ అమ్మాయికి ఏం చేస్తామంటే ఎక్కడైనా సరే గురిగింజలు అని ఉంటాయి, గురిగింజలు
బాగా గుర్తుపెట్టుకో. గురుగించాని కన ఉంటాయి, లేకపోతే బజారు కొట్లే నమ్ముతారు. అదేమి అంతా కూడా రూపాయి 2 రూపాయలు అంత ఖర్చు, పెద్ద ఖర్చు కూడా కాదు. అవి ఒక 11 గురుగింజలు తీసుకురా. ఆ గురుగింజలు వచ్చి చేతిలో పెట్టేసి సూర్యుడి ముందు నించోని ఓం లం నమః ఏమనాలి? ఓం హం నమః లం 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 ఓం లమ్మయ లా అలా అలా ఓం లం అది రైట్. అలాగే సునా పెట్టుకో, ఓం లం నమః. ఈ రకంగా చేస్తూ ఉన్నామని చెప్పి ఒక 8 రోజులు, అప్పుడు ఆ వైవాహిక జీవితాల్లో కొంచెం మంచి జరుగుతుంది, శుభం. ఎవరైనా భక్తులకి మరీ మరీ చెప్తున్నాను నేను, మీరు టీవీల ముందు నించొని ఫోన్లు కలిపి ఏదో సరదాగా మాట్లాడకుండా కట్ చేసేస్తాను. నేను అందరు లాంటి డాక్టర్ శాస్త్రి గారు కాను. నేను మీరు ఏదో నన్ను తిట్టుకున్నా వచ్చినా నాకు వచ్చే నష్టమేం లే. మీరు మీ ఇష్టాన్ని తిట్టుకోండి, నాకు వచ్చే నష్టమేం లేదు. కానీ నేను చెప్పేది ఏందో చూడండి, కంప్యూటర్ లేదు నా దగ్గర, పంచాంగం లేదు, ఏమీ లేకుండా ఓన్లీ 1 నిమిట్లో మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం చదువుతుంటే మీ గురించి చెప్పి మీకు మంచి చేద్దామని ఉద్దేశంతో వచ్చా. గ్రహం మూలం సర్వం జగత్తని చెబుతున్నా, కలియుగానికి ఆ యొక్క శని భగవానే ప్రధాన కారకుడని చెబుతున్నా. ఇది అవస్థమా లేకపోతే అబద్ధం చెబుతున్నాడా అనేది మీకు మీరే గ్రహించమన్నా, నా మాట నమ్మమని చెప్పలా. ఇంత సుష్టంగా చెప్పిన తర్వాత కూడా టీవీ దగ్గర నించొని ఫోన్ చేసి మాట్లాడితే కోపం తెప్పించడానికి ప్రయత్నించొద్దు ప్లీజ్. నేను కొంచెం కోపిష్టి పంతులని కూడా పేరుంది, మీరు ఏమైనా అనుకోండి. మీరు బాగుండాలని ఉద్దేశంతో ఇవన్నీ కూడా చెప్తున్నాం మేము. నాకు కావాల్సింది మీరు బాగుండాలి. మీరు బాగుండాలంటే నేను చెప్పేది సరైన సమయంలో మీరు అన్ని విషయాలు కూడాను వినగలగాలి. విన్నప్పుడే మాత్రమే పడుతుంది. ఫోన్ కలిసిన వాళ్ళు బయటికి రండి, మిగతా వాళ్ళు ఇంట్లో వాళ్ళు వింటారు తప్పులే. తర్వాత మీకు చెప్తారు ఇట్లా చెప్పాడు గురువుగారని, అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నా, మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. శుభం. గురుగారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు సోమ మంగళ బుధవారాల్లో గురుగారు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. అలాగే గురు శుక్రవారాల్లో ఒంగోలులో, శని ఆదివారాల్లో నర్సింగోల్లో అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారిని నేరుగా కలవచ్చు. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ పేరు? మీ పేరు? వరప్రసాద్ గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. March 1, 1973 అండి. 73. టైం చెప్పండి. ఉదయం 6 గంటలకి అండి. ఉదయం 6 గంటలకి. నాయన, నీవు నీ యొక్క జీవిత విషయంలో అద్భుతమైన యోచన ఆలోచన పరుడై ఉండి కూడాను ఏదైనా కూడాను 10 మందికి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆతృత తపన కలిగి ఉండి కూడాను ఒక సంపూర్ణ స్థితిని కల్పించి దానికి ఏదో ఒక మంచి పరిస్థితి తేవాలని ఆలోచించినా కూడా గత 14 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు కూడాను మనసులో యోచనలోతే ఉన్నాయి, ఆలోచనలోతే ఉన్నాయి, పుట్టలు పుట్టలుగా దాన్ని ప్రకంపలంగా చేయాలని ఆలోచించినా కూడా ఏది సాధించలేక శోధించలేక సొమ్ము చెల్లి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నావు నాయన. అవునా కాదా చెప్పు. ఇంత ఇంత సుదీర్ఘ జీవితం 2 మాటలు అంటే ఎట్లా? గురువు గారు మీరు చెప్పింది అక్షర సత్యం జరిగింది, దానికి ఏదైనా నాకు ఒక మంచి మార్గం చూపిస్తారు అడగలేరా? చెప్పండి. అది కదా, ఏం చెప్పేది? అడిగావా నువ్వు? అడగకుండా చెప్పాలా? మంచి మార్గం చెప్పండి. అది అట్లా అడగడం నేర్చుకోండి. అంతేగాని ఎంత నేను అరగంట సేపు నీకు రామయ్య నీ గురించి నీ భవిష్యత్తుని గురించి ఒక సెకండ్లో చెప్తే అవును ఏందంట చెప్పు ఏందంట అన్నట్టుగా ఉంటే ఎట్నాయనా? గురువుగారు మీరు చెప్పింది నా జీవితంలో జరుగుతుంది, దీనికి ఏదైనా మంచి మార్గం చూసి నన్ను మంచి యోగ భగవంతుడిగా విధంగా మార్గం చెప్పమని అడగాలని అడగమలేదు. నువ్వు చెప్పు, ధర్మం చెప్పు. అవును గురుగారు, అడగాల గురుగారు, అడుగుతున్నాను గురుగారు. అది అది అంటే నీ మూలకంగా మన జయజయ సంఖ్య చూసే ప్రతి వాళ్ళకు కూడాను అర్థమయ్యేదాన్ని చెబుతున్నా. అచ్చం నిన్నే కాదు అనేది నేను. అవునవును. అంటే నువ్వు ఈ సందర్భం వచ్చింది కాబట్టి నీ మీద చెప్పాను అంతవరకే, కానీ నా ఉద్దేశం ఏంటంటే మన జయజయ సంఖ్య చూసేటువంటి సర్వ భక్తులు కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడాను అడగకుండా ఇచ్చేవాళ్ళు తల్లిదండ్రులు, అడిగితే ఇచ్చేవాడు స్నేహితుడు. గుర్తుపెట్టుకున్నానా ఈ సూక్తిని? గుర్తుపెట్టుకోండి, అడగకుండా ఇచ్చేవాడు ఎవరు? తల్లిదండ్రులు. అవునా? అడిగితే ఇచ్చేవాడు ఎవడు? స్నేహితుడు. స్నేహితుడు అడగకుండా ఇస్తాడే మీకు, అడిగితే ఇస్తాడు. అట్టనే అడగకుండా ఇచ్చేది దేవతామూర్తులు, అడిగితే ఇచ్చేది గ్రహదేవతలు. ఈ కలియుగములో వాళ్ళు అడగకుండా ఇవ్వాలని ఇస్తూనే ఉన్నారు, కానీ గ్రహదేవతల అనుగ్రహం లేని ఏది జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం జయజయ సంఖ్య చూసేటువంటి భక్తులారా. డాక్టర్ జంజాల చెబుతున్న మాటల్లోనే విశ్లేషణ ఎందుకనక ఒక్క తలవ కనుక మీరు అర్థం చేసుకోగలిగితే అప్పుడు తెలుస్తుంది ఈ డాక్టర్ జంజాల చెప్పిన దాంట్లో వాస్తవ వాస్తవం. గ్రహించండి,
నిజంగా నా మీద నేను చెప్పిన దాంట్లో మీరు నిజానిజాలు తెలుసుకుంటే అప్పుడు డాక్టర్ గంజాన్ని కలుద్దానికి ప్రయత్నించండి. లేకపోతే ఏ నో ఆర్గ్యుమెంట్, తిట్టుకోండి, నాకే వచ్చిన అభ్యంతరం లే. నాకు కావాల్సి మీరు బాగుపడటం, బాగుపడాలంటే విశేషమైన విషయాన్ని మీకు తెలుసుకోవాలి. తెలుసుకోవాలి కనుక మంచి చేయని నానా, నువ్వు చేయవలసింది ఏమీ లేదు. ప్రతిరోజు ఉదయం పూట కూడా నిద్రలేసి స్నానం చేసి నువ్వు బయటపోయేటప్పుడు ఏ ఆహారం తీసుకుంటావో ఏదేం తీసుకో, నువ్వు ఇంట్లో ఏ ఆహారం తీసుకున్నావు ఇప్పిందిరా, ఆ ఆహారం అంత పక్షులకు వేస్తూ ఉండు. అట్లా 108 రోజులు అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ నోట్ చేసుకొని నాతో మాట్లాడదాన్ని సంప్రదించు. అప్పటికి ఈ రోజుకి నీకు ఉన్న పరిస్థితికి 108 ఆ రకంగా చేసిన తర్వాత ఏంటి మార్పు వచ్చిందని చెప్పు, దాన్ని బట్టి ఏం చేయాలని నీకు చెప్తాను, సరేనా? ముందు నేను చెప్పింది చేయనానా? ఇప్పుడు నేను చెప్పాను కదా నీకు, అందుకనే 108 చేసి ఎట్లా ప్రవర్తన వచ్చిందో నాకు చెప్పు, చెప్తాను నీకు నేను, ఓకేనా? అంటే ఇప్పుడు 73 అంటే నీకు 14 సంవత్సరాల నుంచి నీ వల్ల ఏం కాదని చెప్పాను, అవునా? ఏది రాదయా నీకు, అది లేదు ఇది లేదు అది కాదని చెప్పాను కదా. నేను చెప్పింది పోతాను, నేను డిసైడ్ చెప్పింది అదే, మళ్ళీ దానికి ఆర్గ్యుమెంట్స్ ఏ ఉండవు, దానికి పరిహారం మాత్రమే చెప్పాను. నువ్వు ప్రయత్నించు, నీ ఫలితాలు సాధిస్తావు, ఓకేనా? మరొకరు రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మ చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎవరికి? రైట్, చెప్పండి అమ్మా. పద్మావతి గారు, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు పేరు సాయి మహేష్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ 19/7/2000. ఎన్ని గంటలకి? భవిష్యత్తు ఎలా ఉంటుంది, చదువు ఉద్యోగం ఎలా ఉంటుంది చెప్పండి గురువు గారు. అట్టగా తల్లి పుట్టి టైం చెప్పు, నువ్వు తర్వాత చదువుతాను. నీ ఇదంతా సరే, ఈ అబ్బాయి విద్యా విధానంలో వచ్చే దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, కంప్లీట్గా కూడాను కురువర్తన వాయవ్య కాలసర్ప దోషం అనేది ఉంది. ఒక తర్వాత నువ్వు మీ ప్రాంతంలో ఉన్న వాళ్ళని చూపించుకుంటావా, లేదా నాకు దగ్గరికి పంపించి చూపిస్తావో, నీ ఇష్టం. కురువర్తన వాయవ్య కాలసర్ప దోషం, దీనివల్ల ఏమవుతుందంటే ఉన్నట్టుండి అప్పుడప్పుడు అతను చేసే పనుల్లోనే తెలియకుండానే ఇబ్బంది పడేటువంటి అవస్థ ఆ బాబు కలుగుతూ ఉంటుంది, అవునా కాదో చెప్పు నాకు. అవునండి, కరెక్ట్గా చెప్పారండి మీరు. ఎక్కడికెళ్ళా అంటే ఇప్పుడు వీళ్ళందరూ చెప్పింది అంత అబద్ధం ఏనంటావా? ఇబ్బందిగా ఉంటుంది అది ఎత్తండి, నీ అందరికీ కరెక్ట్గా చెప్తాను నాకు, నీకు ఒకదాని వ్యవహారం ఎక్స్ట్రా ఏం లేదు. కాబట్టి ఒకటి గుర్తు, బ్రహ్మాండంగా ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది, రావాలండి. నేను రమ్మంటే వచ్చేది కాదు, ఒకరు పొమ్మంటే పోయేది కాదు. కృషితో నాస్తి దుర్భిక్షం, ఆవగించంత అదృష్టం ఉండాలి. కాబట్టి దయచేసి మీరు ఆ నెంబర్లతోటి ఒకతో సంప్రదించండి, అప్పుడు నేను వాడికి ఏం చేయాలో చెప్తాను. అది మంచి జరుగుతుందని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ రోజుకి కార్యక్రమం సంపూర్ణమవుతుంది కనుక శీఘ్ర మహాయంత్రం పొందేవాళ్ళు కింద నెంబర్ నోట్ చేయండి. లేదు నాతోటి ప్రత్యేకంగా మాట్లాడే దూర ప్రాంతాల నుంచి అంటే ఆ నెంబర్ నోట్ చేసుకొని 500 పారిశుకాన్ బ్యాంక్ అకౌంట్కి పంపించడానికి ప్రయత్నించండి. పూర్తి విషయాలు తెలుసుకునేదానికి నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నేను చెప్పిన మీద వాస్తవాలు మీకు గ్రహిస్తే ఇది చేస్తారని ఆశిస్తూ సంపూర్ణంగా సర్వులకు కూడాను ఆ 9వ దేవత అనుగ్రహం మీద మీరు అందరూ కూడా సుఖ సౌఖ్య భోగభాగ్యాలతో ఉండాలి అని నేను అనను. ఎందుకనంటే అందరం కూడాను సర్వే జనాశుకరో భవంతు అంటారు, సర్వజనులు సుఖంగా లేరు. మళ్ళీ నేను చెప్పి ఏం కూడా అవ్వడం ఎందుకు నేను అన్నం. మీరు బాగుపడాలంటే మీకు మీరే బాగుపడాలి, మేము ఏమీ తెచ్చేవలం. దయచేసి ఈరోజుకి రేపు నెంట్లో తగ్గిన విషయాలు మాట్లాడతాను. నమస్కారం, సెలవు, శుభం. కాళేశ్వరందరికి మంచి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. చూశారు కదండి, ఇది నాటి గ్రహం మూలం సర్వం జగత్ కార్యక్రమం. తిరిగి రేపటి గ్రహం మూలం సర్వం జగత్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. జయ జయశంకర్.